రాజయ్య ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే, ఆ తర్వాత మంత్రి, ఆ తర్వాత ఆయన తెలంగాణ కోసం రాజీనామా. తెలంగాణ ఏర్పడ్డాక ఆయన టీఆర్ఎస్లో చేరడం, టీఆర్ఎస్లో మంత్రిగా తీసుకోవడం, డిప్యూటీ సీఎం చేయడం, చేసిన 2-3 నెలలకే ఆయన తొలగించడం అవినీతి ఆరోపణలతో, బట్ ఎలాంటి విచారణ చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో మళ్ళీ ఆయనకి టికెట్ ఇవ్వడం, మళ్ళీ ఆయన గెలుపు అందడం. అయితే సర్పంచ్ నవ్యా వివాదం, లైంగిక వేధింపుల వివాదం కారణంగా ఆయన కాస్త ఆగిపోవడం జరిగింది, ఆయన పక్కన పెట్టడం జరిగింది, టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు రాజయ్య తాజాగా మాజీ డిప్యూటీ సీఎం కాంగ్రెస్ పార్టీ సంబంధించిన దామోదర్ రాజనరసింహతో మీటింగ్ అవ్వడం అన్నది కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ కూటికి చేరడానికి రెడీ అవుతున్నారు, అంటే కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు వెనక్కి రావడానికి సిద్ధపడుతున్నారు. తెలుగుదేశం పార్టీలోకి వాళ్ళు, అంటే తెలుగుదేశం దెబ్బతిన్నంత వాళ్ళు వచ్చి కాంగ్రెస్లోకి చేరుతున్నారు. టోటల్గా తెలంగాణ కాంగ్రెస్ కళకళలాడుతోంది, తెలంగాణ భారతీయ జనతా పార్టీ విలవిలలాడుతోంది. అదే సందర్భంలో కష్టాల పాలయ్యామని ఫీల్ అవుతున్నటువంటి నాయకులు సొంత గూటికి రాబోతున్నారు. మరి రాజయ్యకి అక్కడైతే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున ఉన్నారు, ఈయన ఇక్కడ కాంగ్రెస్ తరఫున సరైన క్యాండిడేట్ లేరు అనుకుంటున్న సందర్భంలో ఇక్కడ కీలక ప్రాధాన్యం.